హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక కస్టమైజ్డ్ ట్రాన్జిషన్ ప్రీసెట్స్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం హ్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ టాపిక మనం ప్రీవియస్ సెక్షన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ మనం ట్రాన్జిషన్స్ కాబట్టి సో మెయిన్లీ దీన్ని ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఇండెంట్ అవుట్ పాయింట్స్ డీల్ చేస్తున్నాను. అండ్ దెన్ సో సపోజ్ హ్యాండిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్స్ అంటే ఎలా తెలుసుకోవాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్స్ ఏంటంటే, సో సపోజ్ ఇదే ఉందనుకోండి. సో నేను దీన్ని పక్క తీసుకొస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం ట్రిమ్ మోడ్లో వెళ్తే, సో దీన్ని నేను సెలెక్ట్ చేశారనుకోండి, సో మీకు వైట్ కలర్ బార్డర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, సో దీని చుట్టూ. సో అవి దీని హ్యాండిల్స్, అంటే ఈ క్లిప్ ఏదైతే ఉందో సో దీనికి ముందుండే కీ ఫ్రేమ్స్. సో మీరు ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు, ఇటు పక్క కూడా ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు. సో అప్ టు మనకు ఆ వైట్ బార్డర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో సో అక్కడ వరకు మనకి క్లిప్ అండి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీని ఇండికేషన్ ఏంటంటే, సో మనకి ఆ ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి, బట్ మనం మాత్రం జస్ట్ ఈ పార్ట్ మాత్రం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీనివల్ల ట్రాన్జిషన్కి ఇంపాక్ట్ ఏంటంటే, సో ఇక్కడ కూడా మనం క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో మీకు దీని యొక్క హ్యాండిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఈ హ్యాండిల్స్ ఉండడం వల్ల మనకి ట్రాన్జిషన్స్ అనేవి మనం వీటి రెండింటి మధ్యలో కూడా వేసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు కనుక నేను దీన్ని డిసేబుల్ చేశాను అనుకోండి, అండ్ దెన్ ఇక్కడ మనం దీని బదులు వేరే ఏదైనా ట్రాన్జిషన్ వేద్దాం. సపోజ్ పుష్ ట్రాన్జిషన్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్లో ఉన్న దాన్ని డిసేబుల్ చేస్తున్నాను. సో అది సెలెక్ట్ చేసుకుని టీ ప్రెస్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు కనుక చూస్తే, సో ఇక్కడ వరకు వెళ్ళాక సో స్లో స్లోగా ఇంకా అది పుష్ అవుతుంది కదా, సో ఒక పక్క వెళ్తుంది. బట్ ఈ ఫ్రేమ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ క్లిప్ యొక్క ఎక్స్టెండింగ్ పార్ట్. సో నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, సో మీకు ఆ వైట్ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా, సో అవన్నీ కూడా ఈ క్లిప్ యొక్క హ్యాండిల్స్. సో ఆ క్లిప్లో ఉన్న ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫ్రేమ్స్ని ఇక్కడ రిఫరెన్స్గా తీసుకుని సో దానిపైన ట్రాన్జిషన్ క్రియేట్ చేస్తుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో నేను ఇప్పుడు దీన్ని డిసేబుల్ చేసి అండ్ దెన్ దీన్ని ఎనేబుల్ చేశాను అనుకోండి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు వైట్ బార్డర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఉండే ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫ్రేమ్స్ని తీసుకుని సో ఈ ట్రాన్జిషన్లో పెట్టుకుంటుంది. ఓకే, అండ్ దెన్ సో ఇప్పుడు కనుక ఒక క్లిప్ ఉందనుకోండి, సో దీన్ని కంప్లీట్గా, సో గాయస్ ఇప్పుడు ఈ క్లిప్ని నేను దీని యొక్క హ్యాండిల్స్ ఉన్నాయి కదా, సో హ్యాండిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. సో మొత్తం అన్ని ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చేస్తున్నాను. ఓకే, సో మొత్తం ఇక్కడతో ఈ వీడియోలో ఉన్న అన్ని ఫ్రేమ్స్ అయిపోయినాయి, ఇంకా దీని తర్వాత అసలు షార్ట్ లేదు. సో ఇప్పుడు కనుక మనం ఇది అటాచ్ చేసి, సో ఇక్కడ నేను మ్యాగ్నెట్ ఐకాన్ ఎనేబుల్ చేస్తున్నాను అండ్ దెన్ అటాచ్. సో ఇప్పుడు వీటి మధ్య మనం ఈ ట్రాన్జిషన్ మధ్యలో అప్లై చేయాలనుకున్నాం అనుకోండి, సో అది అవ్వదు, ఓన్లీ ఈ సైడ్ మాత్రమే అవుతుంది. అండ్ ఎందుకు అంటే, సో బేసికల్లీ మన ట్రాన్జిషన్ ఏమైతే అప్లై చేస్తామో సో అది ఎప్పుడు కూడా ఆ క్లిప్ యొక్క హ్యాండిల్స్ ఉన్నాయి కదా, సో ఆ హ్యాండిల్స్లో కొన్ని ఫ్రేమ్స్ తీసుకుని మనకు ఆ ట్రాన్జిషన్ అనేది అవుతుంది. బట్ ఇక్కడ మనం ఈ కంప్లీట్ ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి ఈ క్లిప్ని, సో అక్కడ హ్యాండిల్స్లో ఉన్న ఫ్రేమ్స్ ఏమీ లేవు. సో అందుకని ఇది ఓన్లీ ఆ క్లిప్ యొక్క అవుట్ పాయింట్లో మాత్రమే పడుతుంది. అండ్ సపోజ్ మళ్ళీ మనం ఇంతవరకు లాగే ఈ క్లిప్ యొక్క పార్ట్ని అనేది కొంచెం తగ్గించాం అనుకోండి, సో ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండిల్స్ ఉన్నాయి కదా, సో ఆ హ్యాండిల్స్లో కొన్ని ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకుని ఆ ట్రాన్జిషన్లో పెట్టుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ట్రాన్జిషన్ అనేది మెత్తిలో వేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ సిమిలర్లీ ట్రాన్జిషన్ యొక్క డ్యూరేషన్ అనేది మనం ఇక్కడ నుంచి ఐదర్ డిక్రీస్ ఆర్ ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.